పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డెబ్బై ఎనిమిది మధ్య ముప్పై వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు మొత్తంగా తొమ్మిది వందల ఎనభై చిత్రాలకు గాత్రాన్ని అందించారు ముప్పై ఆరు భాషల్లో యాభై వేలకు పైగా పాటలు పారారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్మభూషణ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పద్మ విభూషణ్ రెండు వేల ఒకటిలో భారతరత్న పురస్కారాలు సొంతం చేసుకున్నారు లతా మంగేష్కర్ కేఎల్ సైగల్ పాటలంటే లతా మంగేష్కర్ చాలా ఇష్టం ఆయనకు ఈమె వీరాభిమాని కావటం విశేషం పంతొమ్మిది వందల అరవై మూడు భారత్ చైనా యుద్ధ సమయంలో లతా పాడిన మేరే వతన్ కే లోగో పాట విని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కన్నీళ్లు పెట్టుకున్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో లతాపై విష ప్రయోగం జరిగింది చేసిందెవరో ఇప్పటికీ తెలియలేదు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో లతా మంగేశ్వర్ సంగీత కచేరీ నిర్వహించారు భారతీయ నేపథ్య గాయకుల రాణి అని లతా మంగేష్కర్ గురించి టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీ పై కథనాన్ని ప్రచురించారు లతా పర్ఫ్యూమ్ మంగేశ్వర్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన నా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జన్మించారు లతా మంగేష్కర్ తల్లిదండ్రులు దీనానాథ్ మంగేష్వర్ శుద్ధమతిల మొదటి సంతానం అయితే లతా మంగేష్కర్ తండ్రి కూడా సంగీత విద్వాంసుకులే అయితే తన ఐదేళ్ల వయసులోనే తండ్రి దగ్గర సంగీతంలో వనమాలు నేర్చుకున్నారు పదమూడేళ్ల వయసులో తండ్రి మరణంతో పంతొమ్మిది వందల నలభై రెండులో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు దేశ విభజనలో ఖుర్షీద్ నూర్జహాన్ వంటి ప్రముఖ గాయకులు పాకిస్తాన్ వెళ్లిపోవటం వల్ల లతా మంగేష్కర్ దశ తిరిగి స్టార్ సింగర్గా పేరు తెచ్చుకున్నారు లతా మంగేష్కర్ పాడిన తొలిపాట మరాఠీ సినిమా నుంచి తొలగించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మహల్ సినిమాలోనే ఆయేగా ఆనేవాలా పాటతో లతా కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది సొంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కించిన లేఖినీ సినిమాలోని పాట జాతీయ అవార్డు లతాను వరించేలా చేసింది